నమస్కారం ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో నిర్వహిస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉద్యోగ పోటీ పరీక్షల కేంద్రాన్ని ఈ రోజు బండి సంజయ్ సందర్శించారు. స్థానిక బీజేపీ నాయకులు సిరిసిల్లకు విచ్చేసిన ఎంపీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులతో మాట్లాడారు. స్వయాన ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని అన్నారు విఆర్ఏల సంఘం జిల్లా ప్రతినిధులు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద విఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని విఆర్ఏలు రెండవ రోజు రిలే నిరాహార దీక్ష. బీఎస్పీ నాయకులు రిలే నిరాహార దీక్షలకు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు ఈ రాష్ట్రానికి పరిపాలన చేస్తున్నటువంటి 7 సంవత్సరాల కాలములో మరికడు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి అగ్రవర్ణ పేదలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే కార్మికులు ఉన్నారో ప్రతి కార్మికుని ప్రతి ఉద్యోగులను కూడా రోడ్డు మీదకు తీసుకొచ్చి ధర్నాలు చేసేటువంటి విధంగా తీసుకొచ్చడం అనేటువంటి జరిగింది. మరి సాధించుకున్నటువంటి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణలో మరి అందరూ కూడా నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి పేరు మీద మీరు అధికారంలోకి వచ్చి ఈ అధికారంలోకి వచ్చినటువంటి కుటుంబ పరిపాలన సాగిస్తూ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రము ఉద్యోగాలు ఇచ్చుడు పెట్టు అటుపెట్టు కానీ కాకపోతే ఉన్న ఉద్యోగాలకు భద్రత లేకుండా చేసి వాళ్ళ మీద రోడ్డు మీద పడేసి దిక్కుదీము లేనటువంటి తరహాలో చేస్తున్నటువంటి ఏదైతే రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో అది ఈరోజు ఖచ్చితంగా విఫలమైనని చెప్పి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి తెలియజేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా రెండు కుమ్ముక్క ఈరోజు ప్రజలను నడ్డివిరుస్తూ ఉన్నాయి. ప్రతిదీ కూడా అక్కడ ట్రైన్లు కిరాయిలు పెంచడం ఇక్కడ బస్ కిరాయిలు పెంచడము ఇక్కడ నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి వాణి కూడా పెంచడం అనేటువంటి జరిగింది. మరి దానితో పాటు చేస్తున్నటువంటి ఇక్కడ ఏదైతే విఏరియాలు ఉన్నారో మరి వారికి ఉన్నటువంటి వారసత్వంకు సంబంధించినటువంటి విఏరియాలు ఈరోజు మీరు పెట్టినటువంటి ఏదైతే ఉన్నదో దాని మీద ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళకు కూడా 10,000 దాటకుండా మీరు ఇవ్వడం అనేటువంటిది ఇది అమానుషము. ఇది ఇక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా మీరు రోడ్డు మీదకి ఇచ్చి రోడ్డు మీద వాళ్ళందరినీ కూడా 6 నెలలు కష్టపడుతున్నటువంటి వాళ్ళను కోత పెడతా ఉన్నారు. ఇది మంచిది కాదు. కేసీఆర్ గారు మీరు వెంటనే దీని మీద స్పందించి ఒకవేళ స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ దీనిలోకి ప్రత్యేకంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఖచ్చితంగా మేము కూడా ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ రాజన్న జిల్లా సిరిసిల్ల జిల్లా నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై భీమ్ జై భారత్. ఈ రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏలకు
పే స్కేల్ అమలు చేస్తామని చెప్పి 2017 ప్రగతి భవన్ సాక్షిగా మరి అదే విధంగా ఈ రాష్ట్ర ప్రజానీకం దేవాలయంగా భావించేటువంటి రాష్ట్ర శాసనసభలో సాక్ష్యస్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ రావు గారు బీఆర్ఏలంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అనగారిన వర్గాలంతా కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా పే స్కేల్ చేస్తా ఉన్నాం వీళ్ళ సేవలు అనాదిగా తాతల ముత్తాతల నుంచి కూడా ఇవాళ రాష్ట్ర పరిపాలనలో చాలా కీలకమైనటువంటి భాగాన్ని పోషిస్తూ ఉన్నారు వీఆర్ఏలు ఖచ్చితంగా వీఆర్ఏలకు పే స్కేల్ చేస్తా అని చెప్తూ ఉన్నారు మరి ఇప్పటికి కూడా హామీ అనేది ముఖ్యమంత్రి గారి హామీ అనేది అమల్లోకి రావడం లేదు మేమొకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఐదేళ్ల కాలమైంది మీరు హామీ ఇచ్చి ఇప్పటి వరకు మీ హామీ అలాగే మునిగిపోయింది అందుకనే వీఆర్ఏలు ఇవాళ ఆఫీసులో ఉండేటువంటి వీఆర్ఏలు వాళ్ళ కలెక్టర్ల ముందొచ్చి రోడ్ల మీదకి వచ్చి విలేజ్ నిరాదీక్షలు చేయాల్సిన సందర్భం ఏర్పడింది అయ్యా ఒకవైపు నిత్యావసర సరుకులు మేము ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి మరి వీఆర్ఏలకు ఇచ్చే జీతం ఏమో 10,000 దాటట్లేదు మేము అందుకే అడుగుతున్నాం ఖచ్చితంగా వీఆర్ఏలకు పే స్కేల్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు అయింది వీలే నిరాదీక్షలు చేయబట్టి ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందన లేదు 23వ తేదీన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేస్తాం లేని పక్షంలో ప్రభుత్వం దిగరాని పక్షంలో ప్రభుత్వం నుంచి ప్రకటన రాని పక్షంలో వీఆర్ఏలంతా కూడా మొత్తం కూడా విధులను బంద్ చేసి 25వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 23,000 మంది వీఆర్ఏలు సమ్మెలోకి వెళ్ళిపోతా ఉన్నారని చెప్తా ఉన్నాం ఈలోపు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక బహుజన సంఘాలు అందరూ కూడా సామాజిక సంఘాలు కూడా అనగారిన కులాలకు సంబంధించినటువంటి వీఆర్ఏ ఉద్యోగస్తులకు ఖచ్చితంగా పే స్కేల్ ఇంప్లిమెంట్ చేయడాని కోసం అందరూ కూడా మద్దతు చేయాల్సిందిగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట పారిశుద్ధ కార్మికులు ఆందోళనకు దిగారు ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మల్లెల నరసయ్య ప్రధాన కార్యదర్శి అన్నల్దాస్ గణేష్ తో పాటు సిఐటి నాయకులు మూషం రమేష్ కోడం రమణ జిల్లాలోని గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ కార్మికులపై బాలక వర్గాల వేధింపులు ఆపాలని చెప్పి అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులను తొలగించుకోవడం మానుకోవాలని చెప్పి అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలను చెల్లించాలని అదేవిధంగా నిన్న కొండ్రావుపేట మండలం మల్కపేట గ్రామంలో సర్పంచ్ భర్త అక్కడ పనిచేసినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులపై మరి తొలగించి మరి దుర్భాషలాడడం వల్ల మనస్తాపానికి గురై చనిపోయినటువంటి మరి ఆకుల రామదాస్ అనే కార్మికుని కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఆ వారిపై కఠిన చర్యలు తీసుకుని ఆ సర్పంచ్ని పదవి నుండి తొలగించాలని తదితర డిమాండ్లతో ఈరోజు సిఐటియు గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మరి గ్రామ పంచాయతీ కార్మికులందరితో జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి గ్రామ పంచాయతీ కార్మికులు మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ పనిచేస్తూ ఉన్నారు మరి గ్రామ పంచాయతీ కార్మికులపై అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులు కాకుండా సర్పంచ్ భర్తలు కూడా పెత్తనం చెల్లాయిస్తూ వారిపై పెద్ద ఎత్తున మరి ఈ రకంగా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి కార్యదర్శులు కూడా మరి గ్రామ పంచాయతీ కార్మికుల సిబ్బందిపై మరి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి మరి ఇష్టానుసారంగా వారిని తొలగించడం జరుగుతూ ఉంది అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం కూడా మరి సఫాయి కార్మికుల సలామన్న అని చెప్పి చెప్తా ఉంది కానీ వారికి సంబంధించి కనీస వేతనాలు అమలు చేయడం లేదు మరి ఇచ్చిన 8,500 వేతనం కూడా మరి సరిపోయినటువంటి పరిస్థితులు వేతనం పెంచాలని అనేక సార్లు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకున్న పాపాలు ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలి మరి పెండింగ్ లేకుండా ప్రతి నెల 1వ తారీఖునే కార్మికులకు వేతనాలు చెల్లించాలని చెప్పి అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించిన మిగతా అన్ని డిమాండ్లు కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏదైతే సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకొని కట్ట చర్యలు తీసుకొని సర్పంచ్ చేయాలి వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తాం లేని పక్షంలో పెద్ద ఎత్తున మరి సిఐటి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల ఉద్యమం చేస్తామని చెప్పి అవసరమైతే సమ్మె కూడా వెళ్తామని చెప్పి మేము తెలియజేస్తాం
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో గత 30 సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పంపు ఆపరేటర్ ఆకుల రామదాసు అక్కడ ఉన్నటువంటి పాలక వర్గం ఆ గ్రామ సర్పంచ్ భర్త అయినటువంటి ఆయన ఆయనను విధుల నుంచి తొలగిస్తే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు అన్ని మండలాల నుండి అన్ని గ్రామాల నుండి కూడా తరలి వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ముఖ్యంగా కోరేది ఒకటే, తక్షణమే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేయడానికి సిఐడిగా మేము వెనుకాడమని తెలియజేస్తూ ఉన్నాం. సర్పంచులు భార్యలు అయితే పంచాయతీలకు సర్పంచ్ భర్తలు వచ్చి పెత్తనం చెలాయించడం ఏందని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం కూడా. ఇక ముందు ఎక్కడైనా ఎవరైతే సర్పంచ్ ఇక ఉన్నారో వారే అధికారికంగా గ్రామ పంచాయతీలలో వచ్చి కూర్చోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజులలో ఇటువంటి సంఘటనలు ఉద్భుతమైతే మేము ఏ పోరాటాన్ని చేయడానికైనా వెనుకాడమని కూడా ఈ సందర్భంగా కార్మిక పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. ఆ చనిపోయిన కార్మికునికి తక్షణమే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రే చేయించి వారి కుటుంబంలో తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మాకు ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్నాకాడికి ఈ పరిపాలన చేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగం కూడా ఇక్కడికి వచ్చి మాకు సరైన న్యాయం చేస్తేనే ఇక్కడి నుంచి మేము కదులుతామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. గౌరవ కలెక్టర్ గారు కానీ గౌరవ జిల్లా పంచాయతీ అధికారి కానీ వారికి ఉన్న కింది స్థాయి అధికారులు కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం ఎంతైందో ఉందని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము ముఖ్యంగా కోరేది ఒకటే, పల్లెలు కానీ ఆ పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ పరిశుభ్రత కానీ ఆయు వాళ్ళ ఆరోగ్యాలు కానీ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల పట్ల పాలక వర్గం అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి. నిన్నటి రోజున కొండ్రావుపేట మండలం మల్కాపేటలో ఆకుల రామదాసు అనే పంపు ఆపరేటరు సర్పంచ్ భర్త దూషించడం వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఘటనలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోకొల్లలుగా చెప్పుకోవచ్చు. జిల్లా పంచాయతీ అధికారి స్థాయి అధికారి దగ్గరకు తీసుకుపోయినా కూడా సమస్యలు పరిష్కరించడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. మండల స్థాయి అధికారులకు పూర్తిగా సర్పంచులంటే భయమో భక్తో తెలియదు, కానీ సర్పంచులు ఏం చెప్తే కదే వినే పరిస్థితి. ఈరోజు జరిగిన ఘటన ఆధారంగా జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న వేధింపుల్ని అరికట్టకపోతే రానున్న రోజుల్లో నిరవధిక సమ్మెకు కూడా కార్మికులు వెళ్ళడం సిద్ధంగా ఉన్నారు. గతంలో కూడా 3 నెలలు పెండింగ్ వేతనాలు ఉంటే జిల్లా కలెక్టర్ ఆలయం ముందు ధర్నా చేస్తేనే వేతనాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో నిరవధిక బంద్కు పిలుపునిచ్చి మేము పూర్తి స్థాయిలో సమ్మెకులోకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ముఖ్యంగా ప్రధాన డిమాండ్గా 3 చెప్తున్నాం. పాలక వర్గాలు అయినా సరే అధికారులైనా సరే కార్మికులను దూషించడం కానీ కొట్టడం కానీ జరిగితే ఇక నుంచి తీవ్రంగా నిర్బంధం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే కాకుండా జిల్లా స్థాయి అధికారులు ఎన్ని సర్కులర్లు జారీ చేసినా దాన్ని అమలు చేయాల్సిన పంచాయతీ అధికారులు కానీ మండల పరిషత్ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారు. కనీసం ఆ సర్కులర్లకు సంబంధించి ఏ వివరాలు కూడా వారి దగ్గర ఉండట్లేదు. ఇప్పటికైనా జిల్లా పంచాయతీ అధికారు మండల ఆఫీసర్లందరినీ పిలిపించి వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అలాగే మల్కాపేటకు సంబంధించి ఏ సర్పంచ్ భర్త అయితే దాడి చేసిండో ఆ సర్పంచ్ మీద క్రిమినల్ కేసు పెట్టి ఆ సర్పంచ్ని హత్య చేయాలి. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు మరోసారి జరిగితే
పూర్తి స్థాయిలో మేము కలెక్టర్ను నిర్బంధించడానికి కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. అలాగే పెండింగ్ వేతనాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 1వ తారీఖు నాడు వేతనం వస్తుందని చెప్తున్నాడు, కానీ 3 నెలలుగా వేతనాలు లేవు. గతంలో 3 నెలలు పెండింగ్లో ఉంటే మొన్న మేలో ఇచ్చారు, మళ్ళీ 3 నెలలు పెండింగ్ వేతనాలు ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే గ్రామ పంచాయతీలన్నీ ఖాళీ అవుతాయి, అప్పుడు సర్పంచి పాలకవర్గాలే రోడ్లు ఊడవాలే మోర్లు దిగాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే పనిభారం చేస్తున్న కొద్దీ పనిభారం పెంచుతూనే ఉన్నారు, వారంతా సెలవులు లేవు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారు మానవత హృదయంతో ఆ కార్మికులు కూడా మనుషులని గుర్తు పెట్టుకొని సర్కులర్లు జారీ చేయాలని మేము కోరుతున్నాం, లేకపోతే నిరోధిక సమ్మెకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 10వ తరగతి నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టూరు అట్టు చేశారు పోలీసులు. అమాయకులను మోసం చేస్తూ నకిలీ 10వ తరగతి సర్టిఫికెట్లు తయారు చేసి పాస్పోర్ట్ తీయడానికి వీలు కలిగే విధంగా చేస్తున్న 12 మందిపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి పాస్పోర్ట్లను నకిలీ సర్టిఫికెట్లను సీజ్ చేసి రిమాండ్కు తరలించారు. అరెస్ట్ అనంతరం ఈరోజు వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి వివరాలు వెల్లడించారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న వారిపై, సర్టిఫికెట్లు తీసుకుంటున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. అంటే అన్ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు చదువు కొన్ని కారణాల వల్ల చదువుకోలేని వాళ్ళు వాళ్ళకి పాస్పోర్ట్ కావాలంటే వాళ్ళకు రాదని చెప్పేసి అన్ఎడ్యుకేటెడ్ని క్లెయిమ్ చేసుకోలేక వాళ్ళు ఒక 10th సర్టిఫికేటు పెట్టి పాస్పోర్ట్ తీసుకోవడం కోసం దుబాయ్కి అట్లా దేశాలకు పోవడం కోసం వాళ్ళ ఉన్న ఆర్థిక పరిస్థితులను వాళ్ళు తట్టుకోలేక ఇక్కడ పోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కొంతమంది బ్రోకర్స్ ఆసరాగా తీసుకొని 10th సర్టిఫికేట్లు ఒకటి డూప్లికేట్ తయారు చేసి దాన్ని పెట్టి వాళ్ళను పాస్పోర్టు జిరాక్స్ పెట్టి పాస్పోర్టు అప్లై చేయడము, అప్లై చేసిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు ఒరిజినల్ పాస్పోర్టు ఒరిజినల్ 10th సర్టిఫికేటు చూపించడానికి కోసం అక్కడ చూపించి వాళ్ళని త్రో చేయడం, ఆల్మోస్ట్ త్రో చేయడం వాళ్ళను, వాళ్ళకు పాస్పోర్ట్ వచ్చేలాగా వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇట్లా ఒక 3 గంటల ఒక 6 దేశాలు వీళ్ళు దాదాపు 12 మంది మాకు ఇప్పటివరకు మా దృష్టికి వచ్చింది ఒక 12 పాస్పోర్ట్లను చేసినట్టు వచ్చింది. ఫర్దర్గా కూడా ఇంకా వెరిఫై చేస్తున్నాము. ఈ పాస్పోర్ట్ ఇది అంటే ఈ సమస్య ఎంత ఎక్కడి నుంచి వచ్చిందనంటే అన్ఎడ్యుకేషన్ వల్ల, అన్ఎడ్యుకేషన్ తోటి వాళ్ళు బ్రోకర్లను ఆశ్రయించడము, వాళ్ళు సరైన పద్ధతులు పోకపోవడం వల్ల ఈరోజు ఎవరైతే దొంగ పాస్పోర్ట్ తీసుకున్నారో వాళ్ళు కూడా నేరస్తులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఇట్లాంటి తప్పుడు పద్ధతులలో పోకుండా ఆశ్రయించొద్దు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు డైరెక్ట్ ఆన్లైన్ సిస్టంలో అప్లై చేసుకోవాలి తప్ప బ్రోకర్లను అనుసరించి తప్పుడు ధృవీకరణ పత్రాలు తీసుకొని తర్వాత కేసుల పాలవద్దు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆరుగురిని అరచేయడం అనేది పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారించి ఒక ల్యాప్టాపు అంటే తర్వాత ఒక 5 సెల్ఫోన్లు తర్వాత జిరాక్స్లు 10th ఫేక్ సర్టిఫికేట్ తయారు చేసిన జిరాక్స్లు ఈ కూడా ఒక పాస్పోర్ట్ను కూడా రికవర్ చేయడం జరిగింది. మళ్ళీ పాస్పోర్ట్ ఆఫీస్లకు ఏదైతే ఉన్నదో వాళ్ళకి పంపించేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా మళ్ళా సమాచారం తీసుకోవడం జరుగుతుంది. ఆ సమాచారం ప్రకారం ఇంకా ఎక్కడ జరుగుతుంది అనేది అంటే నాకు తెలిసి ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో విధంగా జరుగుతూనే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మూడ చాపరానికి ఎట్లా అంటే ఎక్కడైతే బిజీ ఉంటుందో లేకపోతే ఇక్కడ తక్కువ చెకింగ్ ఉంటుందో అక్కడే పోతారు. ఇప్పుడు హైదరాబాదు లాంటి ఇంపార్టెంట్ నగరాలలో పాస్పోర్ట్ ఆఫీసులు చెకింగ్ త్వరగా జరుగుతారు. అట్లాంటి వాటిని కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఆదిలాబాదు లేకపోతే ఇంకేదైనా తక్కువ ఉండి పోస్ట్ ఆఫీసులలో పాస్పోర్ట్ ఆఫీసులు నడిచే ప్రాంతాలను ఎన్నుకొని అక్కడ రద్దీ తక్కువ ఉంటుంది, తర్వాత ఈజీగా వాళ్ళ యాక్సెసబిలిటీ దొక్కుతుంది, ఎవరినో ఒకరిని పట్టుకొని లోపలికి త్రో చేసే ప్రయత్నం చేస్తారు. ఇది అంటే వాళ్ళు టార్గెట్ అట్లా చేస్తారు. ఈ మన వేములవాడ ప్రాంతం, వేములవాడ మళ్ళీ చెందుర్తి వట్టిమల్ అంటే కొండ్రపేట వీళ్ళకి సంబంధించిన వేములవాడలు ఆపరేటర్స్, వీళ్ళకు సబ్బు ఏజెంట్ లాగా వాళ్ళు వీళ్ళు సహకరించి ఊళ్ళల్లో నాకు పాస్పోర్ట్ దొరకలేదు అని అంటే వాళ్ళను నేను ఇప్పిస్తాపా అని చెప్పేసి ఒక 10,000 రూపాయలు తీసుకొని ఈ దొంగ పాస్పోర్ట్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది.
ఇట్లాంటి తాత్కాలికంగా వాళ్ళకు సపోర్ట్ దొరుకుతుంది కావచ్చు కానీ దీర్ఘకాలికంగా ఎక్కడో అక్కడ బయటపడ్డప్పుడు వాళ్ళు కేసులు పాలవుతారు. మేజర్గా నేను ప్రజలకు విజ్ఞప్తి చేసి ఏంటంటే ఇట్లాంటి తప్పుడు మార్గాలను ఎంచుకోవద్దు. ఎవరైనా ఉంటే జెన్యున్ పర్సన్స్ జెన్యున్ ఆఫీసులను మాత్రమే సంప్రదించాలి. ఇది ఎంతకాలం ఎక్కువ నడవదు. ఎందుకంటే ఎక్కడో కాడ బ్రేక్ అవుతుంది. అట్లాంటప్పుడు ఇట్లాంటి తప్పుడు మార్గాలలో పోయి ఇప్పుడు పాస్పోర్ట్ తీసుకున్నందుకు వాళ్ళు కూడా యాక్టివేట్ అయ్యారు. అంటే పనికి పని పని కోసము ఉపాధి కోసం పోయే క్రమంలో వాళ్ళు కూడా విక్టిమ్ అవుతారు. కాబట్టి ఇట్లాంటి పద్ధతులకు పాల్పడవద్దని ప్రజలను కోరుకుంటూ ఇట్లాంటి ఉంటే కూడా మాకు మా దృష్టి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.